అమ్మ మనం చూసినట్లయితే ఇంకొన్ని రోజుల్లో మన రాష్ట్రానికి ఎన్నికలనే రావడం జరుగుతుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? మాకు జగనే రావాలని కోరుకుంటున్నాం. జగన్కే సపోర్ట్ చేస్తున్నాం మేము. జగన్ గారు ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? జగన్ పరిపాలన వస్తే బాగుంటుందని, తెలుగుదేశం తగలాడుతున్నట్టుందని. ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి ఏ విధంగానే జరిగింది అంటారు? ఏది తెలుగుదేశం పార్టీ? మాకేమీ న్యాయం జరగలేదు, పేటకి ఏమీ జరగలేదు న్యాయం. అంటే రాజధాని నిర్మాణం అని రుణమాఫీలు అని చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు చేసిన వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు నచ్చిన వాళ్ళు చేసుకుంటున్నారు, మాకేం చేయట్లేదు. అంటే ప్రజల వరకు రాలేదంటారు? మా వరకు రాలేదు, మాకే సహాయం అందలేదు మేము. అంటే జగన్ గారు ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారని చెప్పి అందరూ చెప్పడం అనేది జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు, దానికి మీరేమంటారు? మాకు ప్రజల కోసమే కదండి ఏ పాటలు పడి. మా నాన్నగారు కూడా అలాగే తిరిగారు, తిరిగి తిరిగి మరి వచ్చారు కదా. అధికారంలోకి వస్తే ఏం చేస్తాడంటారు? ప్రజలకు న్యాయం చేస్తారు అనుకుంటున్నామండి. మరి ఏం చేస్తారండి అది? అంటే ఆయన మీద కొన్ని అవినీతి ఆరోపణలు అది కూడా ఉండవు అనేది చూసాం. పవన్ కళ్యాణ్ గారు అది కూడా విమర్శించడం అది జరిగింది, దానికి మీరేమంటారమ్మా? ఎవరి మీద అలాగే వస్తుంటాయి కదండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు బాగోవాలంటే రెండో వాళ్ళు ఆ మాటలు చెప్పాలి అలాగా. అంటే ఇప్పుడు జగన్ గారు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని దోచేస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అందరూ దోచారు, అందరూ దొంగలే మరి అలాగేటప్పుడు. ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా దొంగలే కదండి. అది రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాడంటారమ్మా జగన్ గారు సీఎం అయితే? తీసుకొస్తారని ఆశిస్తున్నామండి. మీకైతే జగన్ గారు సీఎం అవ్వాలని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. రెండు సార్లు కూడా మేము ఆయనకే సపోర్ట్ చేసాం. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.